జగద్గురువు జగన్మాత గ్రీసు దేశం రాజమాత అంటే మహారాణి కుమార్తె ఇప్పుడు స్పెయిన్ దేశపు మహారాణి ఆమె పేరు సోఫియా ఆమె తల్లికి మల్లె ఈమెకు కూడా కంచి పరమాచార్య స్వామి వారిపై అపరిమిత భక్తి మన మహాస్వామి వారిని వారి గురువుగా భావించి మొత్తం రాజకుటుంబం స్వామివారికి శరణాగతులు అయ్యారు స్వామివారు సతారాలోని ఉత్తర చిదంబరంలో కొన్ని నెలలు మకాం చేసినప్పుడు మహారాణి సోఫియా స్వామివారి దర్శనార్థం నాలుగు నాలుగు రోజులు అక్కడే ఉండిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నాట్య ప్రదర్శన కోసం మేము స్పెయిన్ వెళ్ళినప్పుడు మహారాణి సోఫియా మమ్మల్ని తన రాజభవనానికి పిలిచింది ఎంతో ప్రేమతో మర్యాదతో మమ్మల్ని ఆదరించిన తీరు అబ్బురపరిచింది ఒక దేశపు మహారాణి కనీసం జతగా స్నానాల గది కూడా లేని ఒక చిన్న హోటల్ గదిలో ఎలా ఉండగలిగింది అని నేను ఆమెను అడిగాను కంచి పరమాస్ పరమాచార్య వారి దర్శనం కోసం మేము ఒక చిన్న గుడిసెలోనైనా ఆనందంగా ఉండగలం వీధుల్లో నడవగలం స్వామివారి దర్శనం దొరికిన రోజే మేము జీవించిన రోజుగా లెక్క ఇతర సమయాల్లో ఏదో అలా ఊపిరి అంతే ఈ వైభవం అంతా శాశ్వతం కాదు వారి దర్శనం చేసుకోగలుగుతున్న ఆనందం మాత్రమే నిజమైనది మరియు నిత్యమైనది అని ఎంతో భక్తితో చెప్పారు ఆ క్షణం స్వామివారిని జగద్గురువు అనడం కంటే జగన్మాత అనడం సబబేమో అనిపించింది నాకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం